హాయ్ ఫ్రెండ్స్ మధుర వంటలకు సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు పోహా లడ్డు చేసి చూపిస్తాను దీన్ని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఇది స్నాక్గానే కాకుండా ఇంకా మనము ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము అటుకులంటే అందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దీన్ని ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఇంకా ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము ఈ లడ్డుకి తక్కువ టైమే కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే సరిపోతాయి అటుకులు ఇంకా షుగర్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఈ షుగర్ ప్లేస్లో బెల్లమైన యూస్ చేసుకోవచ్చు అటుకులు మనకు మార్కెట్లో రెండు రకాలుగా ఉంటాయి పలుచుగాను ఇంకా మందంగా ఉండే అటుకులు ఈ రెండు రకాల్లో ఏవైనా మనము ఈ లడ్డూకి యూజ్ చేసుకోవచ్చు వన్ కప్ అటుకులు తీసుకుంటే దానికి హాఫ్ కప్పు షుగర్ కానీ ఇంకా బెల్లం కానీ ఏదైనా తీసుకోవచ్చు దానికి పావు కప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంకా అటుకులు వేయించుకోవాలి అందుకు స్టవ్ ఆన్ చేసి ఒక ముక్కుడు పెట్టుకొని ముక్కుడు అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకిష్టమో వచ్చినాన్ని క్యాష్యూ ఇంకా కిస్మిస్ వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు ఏ లడ్డుకైనా సరే డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది కదా వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత అదే మూకుడులో అదే ప్యాన్లో అటుకళ్ళు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయిస్తే ఈ కలరు వస్తాయి పల్చగా ఉన్న అటుకులు అయితే తొందరగా ఫ్రై అవుతాయి అదే కొంచెం థిక్గా ఉన్న మందంగా ఉన్న అటుకులు అయితే కొంచెం టైం తీసుకుంటాయి వేయించుకున్న అటుకులని చల్లారినిద్దాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం తీసుకున్న షుగర్ని లేదంటే బెల్లంను ఏదైనా సరే ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి అదే మిక్సర్ జార్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న అటుకులను కూడా రవ్వరవ్వగా కానీ ఫైన్ పౌడర్గా కానీ ఎలా అయినా మన ఇష్టం వచ్చినట్లు పట్టేసి పెట్టేసుకోవాలి మనం తీసుకున్న నెయ్యిని కూడా బాగా వేడి చేసి ఒక గిన్నెలో పెట్టి పెట్టుకోవాలి ఇంకా షుగర్ని కానీ బెల్లం కానీ ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి అలాగే అటుకులు కూడా పట్టి పెట్టుకోవాలి ఇంకొక బౌల్లో ఇవన్నీ వేసి కలుపుకోవాలి ముందుగా అటుకుల పొడిని తర్వాత బెల్లము ఆర్ చక్కెర పౌడర్ నేను ఇక్కడ చక్కెర పౌడర్ తీసుకున్నాను కదా వేసేసి ఇంకా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసేయాలి ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ చేసి మనము వేడిగా చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పోసేయకూడదు ఇక్కడ నేను ఈ లడ్డూలను పూర్తిగా నెయ్యితో చేస్తున్నాను అలా కాకుండా నెయ్యి అవైలబిలిటీలో లేకపోతే కాచి చల్లార్చిన మిల్క్ పోసి కూడా ఈ లడ్డూలను చుట్టుకోవచ్చు కాకపోతే మిల్క్తో చేస్తే వన్ టూ డేస్ మాత్రమే నిల్వ ఉంటాయి అలా కాకుండా నెయ్యితో చేస్తే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి లడ్డూలు చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఎంత బాగా ప్రెస్ చేసి రౌండ్గా చేస్తే అంత షైనీగా రౌండ్గా వస్తాయి ఇక్కడ పంచదార పౌడర్తో చేసుకున్నాం కదా పంచదార పౌడర్ ప్లేస్లో బెల్లంనైనా బెల్లం తురుమునైనా వేసి చేసుకోవచ్చు అలా కాకుండా మనము ఈ లడ్డూలను పాకం పట్టి కూడా చేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము ఈ లడ్డు హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా స్నాక్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమికి మనము మెయిన్ ప్రసాదంగా చేసుకోవచ్చు ఇలా మనము ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలను నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే తక్కువ టైంలోనే ఎక్కువ లడ్డూలు చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్